साइलेंट है ना कार हो నల్లి బాగుంటుంది అది ఆట తర్వాత నల్లి సూపర్ అవుతుంది ఇక చూడు ఎట్లా వస్తుంది ప్రతి బాల్ కూడా వస్తుంది టూ అవర్స్ కి టూ రన్స్ ఉంది స్కోర్ ఆఫ్టర్ 0.2 runs. త్రీ బాల్స్ కూడా టూ రన్స్ చూపిస్తాను ఫోర్ బాల్స్ కి త్రీ రన్స్ చూపిస్తాం చూస్తున్నా డిఎల్ఎస్ ముప్పై నిమిషాలు ఏమన్నా మ్యాచ్ డిసైడ్ చేసాం పిచ్ అంతా చచ్చిపోయింది వీళ్ళకు వాన పడ్డది ఆడేసు వాన పడ్డది కదనా వీళ్ళకు అంతా అంత లేవదు వాడి కూడి వాన పడ్డది కానీ మెత్తగా ఉంటుంది ఎంత ఆడినా ఏమైనా మన మోహిత్ పై ఆడిస్తాం అందరూ ఆడిపోయారు నేను పొద్దున ఆడినా అలా గడ్డి గడ్డి ఉంది వాటర్ దిగల మొత్తం ఇట్లా చేతి పెట్టు పోయినా అని అసలు ఎండినట్టు మొత్తం ఎండినట్టే ఉంది అంత గట్టిగా బాగా ఎట్లా లేదు మంచిగా ఉంది పిచ్ సూపర్ ఉంది క్రాస్ ఆడింది మైలు బాల్ అక్కడ ఆఫ్ సైడ్ పడితే పోతుంది నెక్కి మిన్కిన పోతుంది డిఎల్ఎస్ శీతలలోకి ఉంది ఇప్పుడు ఈయన ఆడలేడు ఆయన కూడా ఆడలేడు ఆయన ఆడలేడు చూపిస్తాడు బయటకి వెళ్ళిపోయినట్టు బయటకి Gracias.
కాలు వాడి మెల్ల వచ్చి ఎట్లా పడ్డది అది ఎట్లకైనా ఎట్లా వచ్చింది చూసినా విలక ఉందన్న ఆపోజిట్ ఉంది భరత మంగతుంది రెండు ఓవర్లకు 15 రన్లు ఉండాలి 6 రన్లు ఉన్నాయి ఒక వికెట్ అట్లా 6 ఓవర్ల దాకా చూడాలి ఇంకా మస్తు ఉందిగా నీకు ఎంతనే ఇచ్చేసాడు అన్న 6 ఓవర్లు అయిపోవాలి కదా నీకు అలా అపోజిటర్లో నెక్స్ట్ ఎడిషన్ రావాలి వీళ్ళేమో మన టీం గెలిచిన అట్లా ఉంటుంది స్టా బిజినెస్ స్ట్రాటజీ ఉంటుంది ఆయన రాలేడు ఇంకా ఈ హర్షత వాళ్ళ దోస్తులు కావాలి వచ్చింది రెండు మూడు మ్యాచ్ లాస్ట్ సీజన్ అనేది మొత్తం ఆడి మస్తు ఆడతాను అలా బ్యాటింగ్ అసలు కిందికి బాల్ ఎట్లా పడుతుంది మళ్ళా గేమ్ తెలిసిన ఈ ఈడ ఉన్న బాల్ని అట్లా అంత హైట్ ఎట్లా పడుతుంది ఇంకొక ప్లేయర్ ఉందంటే ఇయర్స్ ఎంత దూరం అని చూడాలా అయిపోయిందన్న మళ్ళీ ఇలా మళ్ళీ పది ఓవర్లు ఆడాలి ఎట్లా ఎనభై రన్లు చేయలే పది ఓవర్ల అయితే అవసరం లేదు అవసరం లేదు 70 రన్లు చేస్తా పది ఓవర్ 70 అంటే మళ్ళీ 70 కష్టం అవుతుంది ఎందుకంటే వికెట్లు పడతాయి ఆడటం లేదు అటు మంచిగా వీళ్ళిద్దరు బాగా చేస్తారు జగన్ బాగా చేస్తాడు జగన్ అన్నట్లనే కొట్టింది ఇప్పుడు వేస్తారు మంచి బౌలర్లు ఈయన కొట్టటాయన అంటే కొట్టేటోళ్ళు అంటే బౌలర్లతో సంబంధం ఉండదు కదా
మళ్ళీందా మళ్ళా మిచ్చిన కొట్ట చూడాలి దానికే తెలగాలి కృష్ణ భాయ్ ఆగా తెరద క్యాచ్ పటనా ఇట్లా తీసుకురా అర్థమే బాడీ సపోర్ట్ తీసుకోరు ఎందుకన్నా వీళ్ళు బాడీది కాదు తీసుకోవడం కరెక్ట్ తీసుకో ఇట్లా తీసుకున్నాను ఆయన ఇట్లా తీసుకోవాలి కదా ఇట్లా అయితే ఇది రగులుతుంది కనీసం ఇట్లా తీసుకో వదిలేసి పిల్లర్ని పట్టటంలో పెట్టుకుంటే అయిపోతుంది అన్న అక్కడ పడతాడన్న ఏమేందో అర్చన పడతాడు నేను అర్చ కూడా ఇద్దర అర్చన ఉరుకాడే ఆయన ఉరుకుతాడు అర్చ అంటే బ్యాట్స్మెన్ స్ట్రైకరా ఇక్కడ ఇక్కడ షార్ట్ మీ మీ పిల్లర్ అనా అరే అమ్మా జగన్ జగన్ని పెట్టేదండి నువ్వు కొద్దిసేపు ఆగితే అయిపోతుండే ఇంకొక రెండు సిక్స్లు కొట్టాలి రెండు మూడు అవుతుండే మంచిగా గాలి 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 సహకరించింది అన్న ఆయన కూడా కిందికి వెళ్ళి అనవసరంగా తీసుకున్నా వైట్ బాల్ బౌలర్ కిందికి వెళ్ళి తీసుకోకపోతే అయిపోతుండే దాన్ని అది వైట్లో వైట్ కొంది ఇంకొక నువ్వు పడితే ఇక్కడ పోతుంది లేకపోతే అక్కడ పోతుంది చూడు డిఎల్ఎస్ వాళ్ళకి డిఎల్ఎస్ వద్దేసేది ఎందుకు వద్దేస్తుంది డిఎల్ఎస్ ఎట్లయినా వచ్చే ఛాన్స్లు ఉన్నాయి వస్తున్నాయేమో మేఘాలు వచ్చేస్తుండే ఏం వాడు మొత్తం మ్యాచ్ అయిన దాకా వాడు స్పిన్ మీడియం బాగా ఇస్తుంది ఇక్కడ వికెట్లు పడాలంటే స్పిన్నే క్యాష్లో ఒక ట్రాప్ కావద్దు అది చెక్ చెక్ ప్రో కార్
నేను రెడీనే లేకుండా రెడీ కాదు అయినా స్పిన్ వేసాడు అనుకోండి స్పీడ్ వేసే వరకు అక్కడ మరి ఫస్ట్ బాల్ స్పిన్ వేసిన ఎంత తక్కువ తీసుకుండు కదా స్పిన్ వేస్తుండని ఆయన ఎక్స్పెక్ట్ చేసిండు ఇంకా స్పీడ్ బాల్ ఈ గార్డ్ చెప్పిన ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ బాల్ స్లో వేసిన చూసాను లేదు 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 చూడు వేసింది రెండు బాల్ అవును ఫస్ట్ బాల్ ఏది మెల్లగా వేసిండు ఈయన స్పిన్ దాంట్లో కూడా ఇప్పుడు నాన్ స్టిక్ అట్లా వేసిండు ఆయన కాదన్నా ఏ బయట ఉండు ఆయన చెక్కే వచ్చింది చెక్కే వచ్చింది నేను అప్పుడే చెప్తున్నా త్రోస్ ఉన్నాయి మళ్ళా నోబులు రన్లు కొట్టింది కూడా ఆయన దాంట్లోనే నువ్వు కొట్టింది మొత్తం ఆయన దాంట్లో మూడు నోబులు కంటిన్యూ చేసి మనకే మంచిది అవన్నీ పట్టించుకోవద్దు బాల్ వస్తే కొట్టాలి అయితే అవన్నీ అది ఎంత ఇస్తే అంత మనకి ఏ నువ్వు వాటర్ ఉన్నాము కట్టలేము ఫోర్ లాగా ఉంటే రొంగుతుండే అన్న ఎవరు గెలిస్తే వాళ్ళకు వస్తానా డిఎల్ఎస్ మొత్తం వాళ్ళకే ఉంది 29 కావాలి 40 రన్స్ గుడ్ బౌలింగ్ అలీబాయ్ చాలా చూద్దా నేను ఇళ్ళనే అన్న ఫీల్డింగ్ అన్న భరత ఎందుకు ఆడరా ఆడందే క్రికెట్ అందుకు వస్తాను ఆడతాడు కొట్టాడను ఏమని బాగా ప్రాపర్టీ హోమ్ టీమ్ అన్న ఏమంటా నువ్వు కొట్టడానికే వచ్చిన ఈయన బాగా ఆడుతుండు సిక్స్ సూపర్ కొట్టాడు ఈ క్యాచ్ పట్టింది ఈయననే కదా నీ క్యాచ్ తీసింది కూడా ఈయననే కదా తప్పులేదు కచ్చలు అయితే కట్ల అయితే ఆడ మనం కూడా గట్లే వెళ్తాం క్యాచ్ వస్తుండ ఎన్ని ఓవర్లన్నా పాంచా సిక్స్ అయిపోతుంది ఇప్పుడు సిక్స్ ఎన్ని బాల్ అండి మూడా ఇంకా ఫోర్ బాల్స్ ఉన్నాయి పట్టాలి అరే సూపర్ క్యాచ్ మిస్
అసలు అన్న చేతి పెట్టలేదు చూసిరా మీరు లాస్ట్ కింద పట్టే కింద చేతిలో లైఫ్ ఇచ్చిరా నాకు మంచి నేను పోదే నార్మల్గా అయితే పోతుండే పవర్ ప్లే అయిపోతాయి ఇప్పుడు 50 పడతారు వాళ్ళు సిక్స్ ఇది చూసా వైడ్ వదిలేస్తారు కొందరు కానీ వైడ్ ని కూడా ట్రై చేసి ఇట్లాంటి షార్ట్స్ వస్తాయి 48 అంటే ఇప్పుడు ఎంత 54 నువ్వు 50 అవుతుంది అన్నావు 54 నోబిచ్చినండి లేదు లేదు వైడ్ బయట కొట్టిండి అన్న వికెట్ల కింద పడ్డది బాల్ లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ అని చెప్పడం సచిన్ సూర్య షాట్ సుప్లా షాట్ ఎట్లా చూసినా షాట్ గీడ ఆకింది మీన నెత్తి మీన ఇట్లా ఇది కూడా పోతుండే ఎంత చూడాలి కానీ మన పవర్తో అట్లా ఇంకా రెండో ఓవర్ కావాలి ఇంకా సూపర్ మూత అవతలకి వెళ్దాం అనుకున్నావా దీని మీద ఒక్కొక్కసారి మొన్న లైట్ తీసుకున్నా ఒక బాల్ ఏమైందంటే ఈడ లేస్తుంది కదా దీని మీద పడతలే అనుకున్నా వచ్చి ఈడ పడ్డది దీనికి ఏం కాలే దివ్వరికి ఏం కాలే దూరమే ఉన్నా నేను ఇట్లా ఇట్లనే ఉన్నావు ఇట్లా ఇట్లా అప్పుడు మనకు 13-14 ఓవర్లు మ్యాచ్ కంప్లీట్ అయితే వెళ్ళిపోవచ్చు మేము వెళ్ళిపోవచ్చు మేము ఇప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పు అరే అరుణ్ బాయ్ నేను వద్దు అన్నాడు ఆయన వచ్చి నువ్వు ఇంట్లో కూడా ఇంట్లో కూడా చూసాను తీసుకో చూసాడు స్కోర్ చూడవచ్చు కానీ లైవ్ చూసుకుని అలాగే ఉంటుంది అదే మనకు దీని మీద సోకున్నప్పుడు ఏ చేయలేము తెలుసా ఆడాలి ఆడాలి అనిపిస్తుంది ఆ ప్లేస్లో నేను ఆడితే ఎట్లుంటుండే అనిపిస్తుంది కానీ ఏముండే మనం అనుకున్నట్లు ఏం మ్యాచ్ ఉండేది క్రికెట్ ఎట్లుంటుంది అంటే ఎందుకుంటారంటే ఆ టెన్నిస్ బాల్ ఓవర్లో 5 సిక్స్లు 6 సిక్స్లు కొట్టిన రోజులు ఉన్నాయి తెలుసా ఒక్కొక్క మ్యాచ్లో 15-20 సిక్స్లు కొట్టిన రోజులు ఉన్నాయి నాకు టెన్నిస్ బాల్ అట్లా మ్యాచ్లో గ్రేస్ బాల్ కూడా నేను అనుకోకుండా 5 సిక్స్లు కొట్టిన అది పెద్ద గ్రౌండ్లో గుర్కుల్లో అదే ఆడాలి అంతే మనం ఏం అనుకోవద్దు అంటే అంతేగా మ్యాచ్ ఆడాలి ఏం ఏంటంటే అది ఈ గ్రౌండ్లో 61 కొట్టినా కుందేళ్ళ కుర్తున్నావు చేత నువ్వు ఫాస్ట్గా ఎంత 30 కొట్టిందా బ్రో పేస్ ఆపాలి బ్రో
స్పిన్ వేసుకుంటే అవుతుంది 60 స్లో బౌలర్స్ వేసుకోవాలి నువ్వు వేసావు స్పిన్ 66 అన్న కొత్త ఈ రోజు చూస్తున్నా అన్నని అని లాస్ట్ మ్యాచ్ లో చూడలే వివేకన్న ఒక రోజు వచ్చినప్పుడు ఫీల్డింగ్ చేస్తుండే వివేకన్న చెప్పి నైన్ వెళ్తుంది స్పిన్ వేసాడు అనుకుంటా మూడు ఓవర్లో 30 రన్లు వేసుకున్నారా ఇంకొక ప్లేయర్ ఉండు ఆడతాడేమో ఆపోనెంట్ ఆయన ఆడాలి ఆయన అసలు అంత ఆడాడు కానీ ఆడుతుండే కమాన్ కమాన్ అవనా అక్కడ వానవన్నీ ఏదైనా ఓకే ఇప్పుడు ఏదైనా మ్యాచ్ అయితే ఏ రోజుల దాకా ఆగాలి మన టీం అయితే అంటుండే కూర్చున్నాడు ఇలా ఆడరా ఇలా పోదా వాన స్పీడ్ పడుతుంది నువ్వు నడుచుకుంటా పోలేవుగా నువ్వు దించుతావా అంతేనా ఆటలు లేవంటావా రోడ్డు మీద కానీ వెనక ఇల్లు లోపల ఉంటుంది రైస్ బాల్ అన్నా దిగేది రోడ్ మీదనే ఇల్లు లోపల ఆడ ఆడతాడు ఆ షాప్ నుంచి టౌన్లోకి వెళ్ళాలి కొంచెం ఇంకో షాప్ ఉంటుంది చూడు దానికన్నా ముందే ఆ నుంచి లాస్ట్ ఇల్లు అలాగే ఎండ్ డెడ్ లాస్ట్ దర్గాడి షాప్ ఉంది ఆడ ఇంకే దాని వెనుక ఫస్ట్ ఇల్లు వస్తుంది మళ్ళీ డిఎల్ఎస్ ఉంది అన్న అట్లా అని చెప్పేసి తీసుకుందాం ఎయిట్ ఓవర్స్కి 49/24 ఉంది డిఎల్ఎస్ ఎయిట్ ఓవర్స్ 74 పర్ 2 వికెట్స్ దెంగేస్తారు ఇక్కడ 4 ఓవర్ల ఆల్రెడీ అయిపోయింది డిఎల్ఎస్ ప్రకారం అయితే అలకే ఉంది మ్యాచ్ ప్రకారం కూడా అలకే ఉంది 2 వికెట్లు మరి ఇప్పుడు 30 రన్లు 100 రన్లు మంచి ఇంటి కోత ఆల్రెడీ పాయ చేయించినారు మంచిగా వేడి చేయించి మళ్ళా సూప్ దాకా అయిపోతుంది లోపల గర్రం గరం అవుతుంది లైట్ ఉందా లైటర్ లేవు బ్రో ఇక్కడ సిగరెట్ నాగే వాళ్ళు ఎవరు లేరు ఈడు ఉన్నా ఉందా బ్రో ఉంటుండే అప్పుడు ఇక్కడ పెడుతున్నా తీసుకురావడం
టైర్లలో ఉంటుంది పచ్చగా ఉంటుంది. అవునా? ఈడుందా? టైర్లలో మ్యాచ్ బాక్స్ ఉంటుంది చూడు. నాకు తెలిసి వాన పచ్చగా ఉంటుంది వచ్చాడు.
Thank you.
कहीं कहीं और टाइगर से भैया
पांच रन मारना, पांच रन मारना है। रा चारा अरे बाबा बाल बेकार चाच पटना पटना पटन ये अरे ఈడా సపోటా సపోటా చెట్టు ఉందా మధ్యది ఎగ్జాక్ట్ ఆన్నే అది వేరే బాల్ అది అన్న పట్టిందా अन्ने ना बॉल दीसको ए बाले अन्न के राइट इपड़ दीसना अंटर गानी अन्नी वर्कआउट का मनदी एट्ला राशि पेट्टुंटे अट्ला अयिते షార్ట్ మళ్ళీ విన్నప్పుడు కప్